డబ్బు తార్తమ్యాలు ఉన్నాయి కాదంట్లా సర్దిద్దుకోగలం ఎంత పేరుండని దేశమంతా పేరుండని ప్రపంచానికి తెలియనివని కానీ ఈ ముఖ్యమంత్రి దగ్గరికి వచ్చి చేతులు కట్టుకొని కూర్చోవాలి అయ్యా దొరాని ఇది ఫ్యూడలిజం ఇది వాటికి నేను వ్యతిరేకం సొంత చిన్నాయన కూతురు తండ్రి చనిపోయాడని చెప్తే వివేకానంద రెడ్డి గారు చనిపోయారని చెప్తే ముందు గుండెపోటు అని చెప్పారు బాత్రూంలో పడిపోయాడు అన్నారు సిబిఐ ఒకవైపు చెప్తా ఉంది అన్ని దాడులు ముఖ్యమంత్రి ఇంటి వైపు చూపిస్తున్నాయి ముఖ్యమంత్రి వైపు చూపిస్తున్నాయి అంటే ఎవరు ఎవరు పాపం పసివాడు ఇక్కడ నువ్వా పాపం పసివాడు ఇది పవర్ఫుల్ పవర్లెస్ అంటానికి సునీత గారు ఒక డాక్టర్ వైరాలజిస్ట్ సొంత తండ్రి చనిపోతే నిన్న కోర్టులో లాయర్ కూడా లేడు ఆవిడికి ఆవిడే వాదించుకుంటానని అంటే అంత నిస్సహాయత డబ్బులున్నంత మాత్రాన గొప్ప మనకి అధికారం ఉందని ఒక పవర్ఫుల్ అని కాదు మీకు తెలుసు చాలా మంది అభిమానించే వ్యక్తిని ఆయన చేతులు కట్టుకొని మరాల ముందు నించోబెట్టుకున్నాడో ఎంత పైశాచిక ఆనందం పొందాడో తెలుసు మీకు ఒక ముఖ్యమంత్రి అయితే నీ పని నువ్వు చేసుకో మా జోలికి రాకు నాకు ఒక్క వ్యక్తి తప్పు చేస్తే పర్ల ఒక ముఖ్యమంత్రి ఒక ముఖ్యమంత్రి కుటుంబం తప్పు చేస్తే ఇబ్బందులు తట్టుకోగలం ఒక్కడు దీనికి అనుబంధంగా ప్రతి ఊర్లో ప్రతి నియోజకవర్గంలో ప్రతి వీధిలో దీనికి నమూనాలు ఏర్పడతాయి వైసీపీ గుండాగర్దీ గుండాయిజం దోపిడి ఒక ముఖ్యమంత్రి వరకు ఉంటే భరించగలం ఎదురు తిరగలం కానీ ప్రతి ఊర్లో ఇదే విధానం వస్తే ప్రతి ఒక్కరు ఎదురు తిరగాల్సింది తప్పదు ఎందుకంటే ఇది మీకు అనిపించచ్చు నాలాంటి వాడు ఏం చేయగలడని పవన్ కళ్యాణే చేయగలరు మీరు ఎందుకు చేయలేరు మీరు ఎదురు తిరగలరు పవన్ కళ్యాణ్ పెట్టి పుట్టాడా